హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుమ్మాలకు తోరణాలు ఎందుకు కట్టాలి? సాధారణంగా పండుగలు వేడుకలకు తోరణాలు కడుతుంటాం. ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టకుండా శుభకార్యాలు పండుగలు నిర్వహించరు. మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలంటారు. శుభకార్యాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. మామిడి చెట్టు కోరికలను తీరుస్తుందని, భక్తి ప్రేమకు సంకేతమని భారతీయ పురాణాలలో చెప్పబడింది. మామిడి సృష్టికర్త బ్రహ్మకు అర్పించిన వృక్షం. దీని పువ్వులు చంద్రునికి అర్పించబడ్డాయి. కాళిదాసు ఈ చెట్టును మన్మధుడి పంచబాణాలలో ఒకటిగా వర్ణించాడు. తోరణాలుగా మాత్రం మామిడి ఆకులను మాత్రమే వినియోగిస్తారు. మామిడి నిద్రలేమిని పోగొడుతుంది. పండగల వేళ పని ఒత్తిడిని, శ్రమని పోగొట్టేది మామిడాకు తోరణమే. మామిడి కోరికలను తీరుస్తుందని భావిస్తారు. మామిడి చెట్లు ఆంజనేయుడి ద్వారా భారతదేశంలోకి వచ్చిందని పురాణ గాథ. సీతాన్వేషణ సమయంలో మామిడి పండు వాసనకు ఆకర్షితుడై ఆ పండును తిని టెంకను నీళ్లలో విసిరేశాడట హనుమంతుడు. ఆ టెంక నీళ్లలో తేలుతూ భారత భూమిని చేరి చెట్టుగా మారిందని చెబుతారు. శివపార్వతుల కళ్యాణం మామిడి చెట్టు కిందనే జరిగిందని, అందుకే శుభకార్యాలలో మామిడి ఆకులను ఉపయోగిస్తారని, చివరికి అంత్యక్రియలలో మామిడి కట్టను ఉపయోగిస్తారని చెబుతారు. ప్రాచీన కాలంలో వివాహానికి ముందు వరుడు మామిడి చెట్టుకు పసుపు, కుంకుమ రాసి ప్రదక్షిణం చేసి ఆ చెట్టును ఆలింగనం చేసుకునేవాడట. పర్వదినాలలో యజ్ఞయాగాలలో ధ్వజారోహణం చేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దీనిని అనుసరించి తోరణాలు కట్టే ఆచారం వచ్చింది. గృహప్రవేశ సమయంలో అనేక బంధుమిత్రులు ఇంట్లోకి రావడం జరుగుతుంది. ఈ కారణంగా సహజంగానే ఇంట్లోని గాలి కలుషితమవుతుంది. అయితే మామిడి ఆకులకు గాలిని శుద్ధి చేసే గుణం ఉండటం కారణంగా తోరణాలను మామిడి ఆకులతో కడతారు. ఇంటి గుమ్మానికి బయట ఆవరణలో ఎక్కడైనా మామిడి ఆకుల తోరణాలు కడితే ఆ ఇంట్లోని వాస్తు దోషం పోతుందట. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. దీంతో అన్ని శుభాలే కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ కామెంట్ను కూడా వదలండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.